హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ లక్కీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముద్దుగుమ్మ ముచ్చట్లు ఈ ఛానల్లో నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మీకు నేను పెన్సిల్ని యూజ్ చేస్తూ సింపుల్గా హెయిర్ స్టైల్స్ని ఎలా వేయాలో చూయించిపోతున్నాను ముందుగా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని మిడిల్లోకి పార్టీషన్ తీసుకోవాలి ఇలా మిడిల్లో పార్టీషన్ ఉంది కదా దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో పార్టీషన్ని తీసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా రెండు వైపులా కనిపిస్తుందో పార్టీషన్ తర్వాత ఒక పెన్సిల్ని పోస్ట్ సైడ్స్ షార్ప్ చేసుకోవాలి మరి ఎక్కువగా షార్పింగ్ చేయక్కర్లేదండి ఇదిగోండి షార్ప్ చేసి పెన్సిల్ తీసుకుని ఇలా హెయిర్లోకి పెట్టి సర్కిల్లాగా తిప్పుకుంటూ కొంతవరకు ఇలా హెయిర్ని తిప్పుకుంటూ రావాలి పెన్సిల్ తోటి అప్పుడు మిడిల్ పార్టీషన్కి మిడిల్లో హెయిర్ ఉంది కదా బోత్ సైడ్ పార్టీషన్స్కి ఆ హెయిర్ అంతా ఇలా నీట్గా మెలి తిరిగి వస్తుంది చూశారు కదా పార్టీషన్ కనిపిస్తుంది మిడిల్లో హెయిర్ మెలి తిరిగి నీట్గా కనిపిస్తుంది మనకి చివరిలో నేను ఒక చిన్న స్లైడ్ని యూజ్ చేసి అది ఊడిపోకుండా పెడుతున్నాను మనం అడ్డంగా పెట్టకుండా ఇలాగ మనం మెలి తిప్పిన దాంట్లోకి వెళ్ళిపోయేలాగా స్లైడ్ని పెట్టుకోవాలి అప్పుడు స్లైడ్ కూడా మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు ఒకటే చేశాం కదా మనం అలాగా ఇప్పుడు దానికి కూడా నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగే పార్టీషన్ తీసుకోవాలి ఫస్ట్ ఎలా అయితే చేసామో మనం నెక్స్ట్ కూడా అలాగే ఇంకా పెన్సిల్ని పెట్టేసి దాన్ని సర్కిల్లాగా తిప్పుకుంటూ తీసుకొని రావాలి ఇలా చేసిన తర్వాత దీనికి కూడా చివరిలో చిన్న స్లైడ్ని పెట్టుకోవాలి ఇలాగ మనం పార్టీషన్కి బోత్ సైడ్స్ ఇలాంటి తిప్పేలాగా చేసుకుంటూ రావాలి అలా ఎన్ని వస్తే అన్ని ఇదిగోండి ఇంకోటి కూడా చేస్తున్నాను నేను చాలా సింపుల్గా ఉంటుందండి నార్మల్గా మనం చేతితో వేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది ఇలా పెన్సిల్తో వేసి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం ఫోర్ వచ్చినాయి ఇటువైపు ఇదిగోండి చివరిలో చిన్న స్లైడ్ కూడా పెట్టేస్తున్నాను నేను ఇటువైపు ఒక ఫోర్ పెట్టుకున్నాం మనం ఇంకా మిడిల్లో పార్టీషన్కి ఇంకో సైడ్ ఉంటుంది కదా అటు కూడా ఇలాగే చేసుకోవాలి చూస్తారా పెన్సిల్తో అయితే అంత సింపుల్గా ఈజీగా అయిపోతుందో నీట్గా కూడా వస్తుంది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇదిగోండి పెన్సిల్ తోటి చూస్తున్నారు కదా ఇలా తిప్పేసుకొని సర్కిల్లాగా చివరిలో హెయిర్ పట్టుకొని చిన్న స్లైడ్ని పెట్టేస్తున్నాను అలాగే ఇటువైపు కూడా ఒక ఫోర్ వచ్చేలాగా చూసుకొని అలాగ మెల్లి తిప్పేస్తున్నాను హెయిర్ని ఇంకా త్రీ అయిపోయినాయి అండి ఇటు కూడా ఇంకా లాస్ట్ పార్ట్ ఇది కూడా ఇలా పెట్టేస్తున్నాం మనం ఇంకా స్లైడ్ని పెట్టేసాము అక్కడ కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎలా కనిపిస్తుందో సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ అయితే మనకి టోటల్గా హెయిర్ లీవ్ చేసినట్టు ఉంటుంది ఇంకా సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగ హెయిర్ మెయిల్ తిరిగి చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకో హెయిర్ స్టైల్ని చూపిస్తున్నానండి దానికి కూడా మనం మిడిల్లో పార్టీషన్ తీసుకోవాలి ఆ మిడిల్లో పార్టీషన్కి కూడా బోత్ సైడ్స్ పార్టీషన్ తీసుకోవాలి కొంచెం ఎక్కువ హెయిర్నే తీసుకుంటున్నానండి నేను ఇంకొండి చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువ నే తీసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ హెయిర్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని నీట్గా కోమ్ చేసుకొని లాగా పెట్టుకుంటున్నాను నేను ఇదిగోండి బ్లాక్ కలర్ బ్యాండ్ యూస్ చేసి పోనిటెల్ పెట్టేశాను ఇప్పుడు పెన్సిల్ని ఆ పోనీటైల్లో పెట్టి రెంట్ హెయిర్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్ హెయిర్ని తీసుకున్నాం ఫస్ట్ కొంచెం తీసుకొని లెఫ్ట్ సైడ్కి వేసాము అలాగే లెఫ్ట్ సైడ్లో కొంచెం హెయిర్ని తీసుకొని రైట్ సైడ్కి వేస్తున్నాం ఇలాగా ఆల్టర్నేట్గా వేసుకుంటూ రావాలి ఆ హెయిర్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇదిగోండి లెఫ్ట్ సైడ్ హెయిర్ రైట్ సైడ్కి వేసుకోవాలి రైట్ సైడ్ హెయిర్ లెఫ్ట్ సైడ్కి వేసుకోవాలి కొంచెం కొంచమే తీసుకున్నానండి నేను అలాగే తీసుకొని వేసుకోండి అప్పుడు నీట్గా వస్తుంది ఇదిగోండి అలాగా ఫ్రంట్ ఉన్న హెయిర్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ హెయిర్ ఉంది కదా మనం ఇప్పుడు పెట్టుకున్న హెయిర్ దాన్ని పొనిటీలు అడుగుకి తీసుకొని దానికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను చూసారు కదా పైన మనం ఫస్ట్ పెట్టిన బ్యాండ్ కనిపించకుండా అల్లింది ఎలా నీట్గా కనిపిస్తుందో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్